Jesus. We are made right in the sight of God. Calvary prema nakai shramalanu chi siluva mosina prema nakai marana mochi tirigi lechina prema papi ni nadu chapamosene papamirugake papamaye jeevanadiye parutundi naaye sayarudiran jeevanadiye parutundi from my God to thee. Lord, I set myself in your presence. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇక్కడ గమనిస్తూ ఉన్నాము విస్తారమైన జన సమూహం. యేసు ప్రభువారితో పాటు వారు రాత్రి పగలు బస చేసి ఆయన మాటలు వింటూ ఆయనలో తన్మయమైపోయినటువంటి జీవితాలు మనం గమనించాలి. ప్రాముఖ్యంగా దాని గురించి వేగంగా ఒకటో వచనమని చూసుకుందాము, కానీ ప్రభువారు అడిగే కోరికను కూడా చూసుకుంటాం. తరువాత యేసు తిబ్రయ సముద్రము అనగా గల్లయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిద్దుమని ఫిలిప్పును అడిగెను. గమనించండి, కొందరుంటారు యేసు ప్రభువారి చుట్టూ, ప్రభువారికి జవాబు లేదని కాదు, ఆయన ఒక జవాబు అడిగితే దానికి వెంటనే ఒక రెడీ ఆన్సర్ని తీసుకొచ్చి ప్రభు ఎదుట పెట్టగలిగే అంత తలాంతు కలిగినటువంటి ఈ యొక్క వర్గము, ఈ శిష్యులు, ఈ గ్రేట్ వాలంటీర్స్, ప్రభు నియమించినటువంటి యొక్క దాసులలో ఒక దాసుని ప్రభు అడుగుతూ ఉన్నారు. వెంటనే పైగా హీ సెడ్ టు ఫిలిప్, వేర్ షాల్ వి బై బ్రెడ్ దట్ దీస్ మే ఈట్. ఆరో వచనం నుండి చూద్దాం. ఏనయుండెను తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకున్నటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఈ స్థలంలో కావాల్సినది డబ్బు. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, ప్రభువే దగ్గర ఉన్నప్పుడు మనకి భీతక్కరలేదు. ఈ స్థలంలో ప్రభు మన విశ్వాసాన్ని గనక పరీక్షిస్తూ ఉన్నాడంటే విశ్వాస పరీక్షలో మనము ఆయన పరిధిలో ఆయన కనుచూపులో ఉన్నప్పుడు మనకి భయం అక్కరలేదు. వెంటనే యేసు ప్రభువారు అడుగుచున్న దానికి ఇంకా పైగా ఒక సంఘటన గమనించండి. ఇప్పటికే 8వ వచనములో ఆయన శిష్యులలో ఒకడు ఇప్పుడు ఇంకొక వ్యక్తి అన్నమాట. ఆయన పేరు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ వచ్చి ఒక వర్తమానం ఇస్తూ ఉన్నాడు ప్రభు వారితో. ఆ వర్తమానం ఏంటో చూద్దాం. అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. గమనించండి, బలహీనంలో నుండి కూడా ప్రభు అయిన యేసు నాయన ఎప్పుడు కూడా బలమైనటువంటి ఒక ఎదురు చూచుటలో ఉన్నటువంటి అద్భుతాన్ని ప్రభు తీసుకొస్తాడు. అసలు ఈ యొక్క పేదలు బలహీనులు భుజించు ఆ ఒక రెట్టెలు ఆ 2 చేపలు ఎంతవరకు యొక్క జన సమూహానికి సరిపోతుంది? అసలు ఈ వర్తమానాన్ని ప్రభు వారి వద్దకు వచ్చి చెప్పను కూడా అవసరం లేదు. అయితే వచ్చి చెప్పింది గాక ఇవి ఎలా సరిపోతుంది అంటూ ఉన్నారు ఆంద్రయ. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, నువ్వు అనుకుంటావు ప్రభువా నా వద్దన్నది ఇంతే, నాకు చేతైనది ఇంతే, నా కలిగినది ఇంతే అని నువ్వు అంటూ ఇదేమి సరిపోతుందయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో అని నీ వద్ద ఉన్నటువంటి ఒక బలహీనుడైనటువంటి ఒక చంటి బిడ్డ, ఒక బిడ్డ తన ఇంటిలో దయచేయబడినటువంటి తయారు చేయబడిన ఆహారమును పట్టుకొని ఆ కూడికకు హాజరయ్యాడు. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక బిడ్డ తెచ్చుకున్నట్లుగా, నీరు బాటిల్ తెచ్చుకున్నట్లుగా ఆ చిన్న బిడ్డకి ఆ తల్లో ఇంట్లో వారు ఎవరో ఆహారాన్ని ప్యాకెట్ చేసి పార్సల్ చేసి ఇచ్చారు. ఆహారం ఎవరి వద్దన్నా ఉన్నదా అని అడిగితే ఈ చిన్న బిడ్డ నా వద్దన్నదని చేతులెత్తుంటాడు.
ఆహారాన్ని గురించి వచ్చి వర్తమానం చెప్పారు. యేసు ప్రభువారికి నీ మధ్యలో ఒక అద్భుతం చేయాలంటే ఆయన ఎవరినో ఒక బిడ్డ స్థలంలో ఉన్న వారిని వాడుకుంటాడు, లేకపోతే నీకు కలిగిన దానిని ఆయన వాడుకోగలుగుతాడు. ఇక్కడ ఒక ఫిలిప్పు, ఇక్కడ ఒక ఆంద్రయ్య, ఇక్కడ ఒక చిన్న బిడ్డ వంటి స్థానంలో ఉండగలిగే వారు ఎవరైనా ఉంటే, ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, మొదటి వ్యక్తి ప్రభు అడిగారు విశ్వాసాన్ని పరీక్షించడానికి, రెండవ వ్యక్తి మొదటి వానికి అయ్యా డబ్బు ఇంత చాలదు ఇంతమందికి కొనడానికి అన్నారు, రెండవ వ్యక్తి వచ్చి చెప్పిన వర్తమానం చాలదని తెలుసు, డబ్బు వద్ద లేదని తెలుసు, కానీ ఎవరో తెచ్చిన ఆహారాన్ని వచ్చి వీరి వద్దే ఉన్నది ప్రభువా అని చెప్పని అవసరం లేదు, కానీ తనని ప్రేరేపించినది దేవుని ఆత్మ. మూడవది ఆ కూడికలో ప్రభు నియమించాడు ఒక చిన్న బిడ్డని. మన హృదయాలు ఎలా తయారవ్వాలో తెలుసా? ఎందుకు ఎప్పుడు ఎలా ప్రభు వాడుకుంటాడు నిన్ను నీకే తెలియదు. ఆయన ఎక్కువ మందిలో వాడతాడా, బలహీనుల మధ్యలో వాడతాడా, పిడకడని ఇసుకు రేణువుల వంటి వారి మధ్య వాడతాడా, నీకే తెలియదు. నీ విలువ నీకు తెలియదు, అది ప్రభువుకి తెలుసు. యేసు ప్రభువారు వెంటనే ఇతనితో మాట్లాడుచున్న మాట చూస్తాం. పదో వచనం, యేసు ప్రభువారు జనసమూహమును కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారికి ఎప్పుడు కూడా క్రమశిక్షణ చాలా ఇష్టం. క్రమశిక్షణ అనగా విశ్వాస జీవితంలో నీలో ఒక పద్ధతి ఖచ్చితంగా అది పుట్టబడాలి. కొందరు క్రీస్తు కొరకు జీవిస్తూనే ప్రభువుకి తెలుసు ఆ రహస్య జీవితమేదో, బహిరంగ జీవితమేదో. ప్రభువార ప్రతి బలహీనతను క్షమించుటకు ఆయత్తముగా ఉన్న గొప్ప కర్త. మనిషి క్షమించకపోయినా పర్వాలేదు, నీ పాపమని యేసయ్య క్షమించేస్తే అది నీకు చాలు. నీ వ్యక్తిగత జీవితం యొక్క సంబంధం యేసయ్య, యేసయ్య నీవు, నీవు ప్రభువు. ఈ స్థలంలో గమనించాలి, అందరినీ కూర్చుండబెట్టాడు అనను. ఆ స్థలం అంతా పచ్చికంట. ఎంత చక్కని మాట చూసారా, కీర్తన 23 లాగానే అనిపిస్తుంది. ఆయనే మంచి కాపరి, అందుకే పచ్చికున్న స్థలంలో పెడతాడు. మనం ఆయన గొర్రె పిల్లలము, ఆయన మనను పోషించువాడు, లేని దానిలో కూడా మనకి సమస్తాన్ని కలుగు చేయువాడు. వెంటనే ప్రభువారు 11వ వచనంలో ఆ 5 రొట్టెలను ఆ 2 చేపలను చేతబట్టుకొని ఆశీర్వదించి ఆయన దీవించగానే అవి విస్తారములాయను. హాజరైనటువంటి ఆ ఒక్క స్త్రీలు బిడ్డలను లెక్క వేశారు. ప్రియులారా, కానీ లెక్కకు మించి ఉన్నారు. పురుషులు మాత్రమే లెక్కకొచ్చారు, స్త్రీలు బిడ్డలు విస్తారము, లెక్కకు మించిన వారు. అయితే చేరి వచ్చిన లెక్కలో ఉన్న పురుషులు, లెక్కకు మించినటువంటి ఆ స్త్రీలను, బిడ్డలను అందరినీ లెక్కించగా వారందరికీ కూడా మహిమకరమైన అద్భుతం ఆ దినము జరిగాను. ఈవేళ నీ జీవితంలో కలిగినది కొద్దిదే కావచ్చు. ఒక షునేమీరాల్ని 2వ రాజులు 4లో గమనిస్తుంటే ఆమెకున్న కొద్ది నూనెను మన దేవుడని యెహోవా ఎలీషా భక్తుని ద్వారా దానిని విస్తారము చేసేనే. ప్రేమన క్రీస్తు బిడ్డలారా, మనం గమనించాలి, ఈవేళ ప్రభుని హత్తుకున్న మనం కలిగిన దానిని గురించి జడియక, కలిగిన దానిని నా ప్రభు విస్తారము చేస్తాడని నీ బిడ్డల క్షేమాన్ని గురించి ప్రార్థించి బిడవైతే ప్రభు వారి జీవితాన్ని విస్తరింపచేస్తాడు. నీ కలిగిన కొద్దిని ప్రభు దీవించాలనిగితే నీ విశ్వాసము ద్వారా పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా ప్రభు దానికంటూ ఒక దీవెన అందిస్తాడు. ఈ స్థలంలో చేరిన వారందరూ కడుపు నిండుగా భోంచేశారు. ఎంతమంది పేదలు కూడా ఉన్నారు, వారి ఇంటికి కూడా ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఉంటారని నేను అనుకుంటాను పలుమార్లు. అయితే 13వ వచనం చూడండి, 12 గంపలకు ఎత్తారని. కాబట్టి వారు భుజించిన తరువాత, వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు, మిగిలిన 5 బార్లీ లోవ్స్ పోగు చేసి 12 గంపలు నింపిరి. చూసారా ఎంత అద్భుతమైన దేవుడు! ఆయన మన కొరకు తన్ను తానే అర్పించుకొని తన శరీరమును రెండుగా మన కొరకు చీల్చబడిన, ఆ శరీరం పోయబడిన, తన వెలలేని రక్తాన్ని మన కొరకు దానం చేశాడే. సజీవుడై తిరిగి లేవడానికి, మన పాపమునుని విమోచనమివ్వడానికి ఈవేళ విరగ్గొట్టబడిన రొట్టెగా గనక మనం మారితే ఆ రొట్టెకు ఎంత విలువో మన బ్రతుకులకు అంతకంటే గొప్ప విలువ. ఈవేళ ఒక రొట్టెని, ఒక చేపని ప్రభు ఇంత విస్తారము చేస్తే నువ్వు అంతకంటే విలువైన వ్యక్తివి. ఇక్కడ ఒక ఆంద్రయ్య, ఇక్కడ ఒక ఫిలిప్పు, ఇక్కడ ఒక విశ్వాస సమూహం,
ఇక్కడ ఒక చిన్న బిడ్డ వంటి హృదయము కలిగిన పెద్దలు కానివ్వండి, చిన్న బిడ్డలు కానివ్వండి, ఎవరిని ప్రభు తోడుకొని వచ్చి ఉన్నా మీరు మర్చిపోకుండా ఉండవలసిన సత్యం ఏదనగా, నా ప్రభువు నన్ను, నా ఇంటిని, నా భవిష్యత్తును, నా జీవితాన్ని చూసే దేవుడు, చూసుకునే దేవుడు. ప్రభుకి ఒక్కసారి స్తోత్రం చెప్తామా? చేతులెత్తి మీరు హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలు నాయన, వీరి బ్రతుకులలో నాయన 12 గంపలకు మీరివ్వబడిన ఆహారాన్ని చేకూర్చుకున్నారు తండ్రి. మీ యొక్క కార్యవర్గం, మీ వాలంటీర్లు, మీ బృందం, మీరు ఈ ప్రపంచంలో సేవ చేయడానికి వచ్చినప్పుడు మీరు అనేక మందిని వెంబడించరే కానీ అందరినీ మీరు నియమించలేదు. శిష్యులుగా మిమ్మల్ని వెంబడించడానికి 12 మందిని పిలిచారు. ఇతర వాలంటీర్స్ ఉన్నారు, కానీ ఈవేళ ఈ 12 మంది వంటి ఈ ప్రియమైన బిడ్డలను ఎన్నుకోనాయనా, కేటాయించయ్యా, భద్రపరిచయ్యా, మీ మహిమ కార్యము చేయ్యా, అద్భుతము చేయ్యా, యేసయ్య నామములో ఆమెన్. నువ్వు దేని కొరకు నువ్వు శ్రమించి, నువ్వు దేని నిమిత్తమో నీ కాలాలు గడిపి ఉన్నావు. ఈ సంవత్సరం గురించి ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట, ఆయన అంట, మన జీవితానికి, మన భవిష్యత్తుకు ఒక నమ్మకం ఉందంట, ఒక నమ్మకం ఉన్నదని ప్రభు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువునకు గల పేర్లు అనేకములు, ఆయన నామములు ఎంతో మధురమైనవి, సుందరమైనవి. అయితే యెషయా గ్రంథకర్త తన యొక్క 9వ అధ్యాయంలో యేసు ప్రభుని గురించి ఒక అద్భుతమైన ఒక మాట రాస్తున్నారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం మొట్టమొదటిగా చూస్తాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రభు అంటున్నారు, ఎప్పుడైనా కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎట్టి వాగ్దానమైనా కానీ మనము దానిని నిర్లక్ష్యం చేయకూడదు. యేసు ప్రభు గురించిన ప్రతి ప్రవచనము ఆధునిక ప్రపంచంలో, ఆ రోజున్న ప్రపంచంలో ఉన్న వారికి వర్తించినట్లు ఉంటుంది, కానీ భవిష్యత్తులో యేసు ప్రభు ఆయన పుట్టబోతున్నాడన్న దానికి ముంగుర్తుగా ఉండేది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, చీకటిలో బ్రతుకుతున్న వారికి ఒక వెలుగు కలుగుతుంది అని ప్రభు అంటున్నాడు. వెలుగు ప్రకాశించుచున్నదంట. అది ఈ గలిలయ, ఈ తీరము, దానికి ఎటువంటి ప్రవక్త, ఒక వాగ్దానము లేని ఒక దేశంలాగా, ఎండిన ప్రదేశంలాగా ఉండేది అది. అయితే జీవము గల దేవుడు ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలో ఆయన సంచరించడానికి సంశయించారు అని చెప్పడానికి మనము ఖచ్చితంగా జాగ్రత్త పడి ఉండాలి. ఎందుకంటే దేవుడు తన బిడ్డలని ఆశీర్వదించుటకు ఎప్పుడూ సంశయించడు. ఆయన దరిద్రులను ఎన్నడూ మరచిపోలేదంట. దారిద్రత అంటే డబ్బు లేమిడి కాదు. దారిద్రత అంటే నిజమైన దారిద్రత సృష్టికర్తను ఎరగకపోవటమే నిజమైన దారిద్రత. ఇట్టి ప్రదేశములో ఆయన వెలుగును ప్రకాశింపచేస్తూ 6వ వచనం నుంచి చూస్తాము. ఫర్ అన్టు అస్ ఏ చైల్డ్ ఈస్ బోర్న్, అన్టు అస్ ఏ సన్ ఈస్ గివెన్, and the government will be upon his shoulder, and his name will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. 7వ వచనం, ఆయన రాజ్యమునకు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును.
of the increase of his government and peace, there will be no end. ఇక్కడ ఒక మాట ఉన్నది దీనిలో ఆరవ వచనములో ఎవర్లాస్టింగ్ ఫాదర్ అనే ఒక మాట కనిపిస్తుంది. ఈ యొక్క హెబ్రూ భాషలో దీనిని ఒక పదం వాడతారు. దీనిలో వాస్తవానికి మనకు ఎలా తర్జుమా చేయబడదండి తెలుగులోనికి, నిత్యుడొగు తండ్రి అని మనకు తర్జుమా చేయబడ్డది. యేసు ప్రభునకు ఒక పేరు కలదు, అది ఏమిటంటే నిత్యుడగు తండ్రి అని ఒక నామం కలదు ఆయనకి. ఈ నిత్యుడగు తండ్రి అనే నామము దీని మూల భాషలో ఎట్టి మాట వాడబడ్డదంటే ఒలాం అనబడిన ఒక మాట వాడబడ్డది. ఈ మాటకు అర్థము కారు చీకటి వంటి భవిష్యత్తు ఉంటుంది, దానిపైన ఆయన తండ్రి అంట. కారు చీకటి వంటి భవిష్యత్తుని ఒలామని సంబోధిస్తూ దానిపైన ఆయన తండ్రి ఉన్నాడు. అంటే దీనికి అర్థం ఏమిటంటే భవిష్యత్తు నీకు అగమ్య గోచరంగా ఉన్నా కానీ ఆయన నీ భవిష్యత్తు పైన ఆయన తండ్రి ఉన్నాడు. తండ్రి అని ఎందుకు ఆయనకు పేరు ఇక్కడ పెట్టబడ్డది? ఎందుకని భవిష్యత్తు పైన అధికారి, అధిపతి, ప్రభు అని ఎందుకు చెప్పబడలేదు? ఎందుకు నిత్యులకు తండ్రి ఆయనకు పేరు కలదు? ఎందుకంటే ఆయన ద్వారా మనము దేవుని బిడలమగుతున్నాము. ఆ నామము ద్వారా దేవుని సంతతి వారిగా మారి మనకని ఒక దత్తపు పుత్ర ఆత్మను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. నిత్య రాజ్యానికి వారసత్వమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఒక భవిష్యత్తును కలుగు చేస్తున్నాడు. యేసయ్య ప్రభునకి మరొక పేరు కలదు, అది ఏమిటంటే ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అని ఒక పేరు. ఈ పేరుకు గల అర్థము దేవుడు మనకు తోడయ్యున్నాడు అని అర్థం. అది అంటే కాలాన్ని ఆయన హస్తాల్లో గుప్తమై కలిగి ఉన్న తండ్రి ఈ కాలములో అడుగుడి కాలములోనికి ఆయన ప్రవేశించి ఈ కాలాన్ని ఆయన ముందుకు నడిపించబోతున్నాడు. కాలాన్ని ఆయనలో గుప్పెడులో కలిగి ఉండి ఈ కాలములో అడుగుపెట్టి మనలో ఒకడిగా మారి యేసు ప్రభు మరణించడానికి గల కారణము ఆయన చేతగాని వానిగా ఉండి మరణించలేదు. ఎవరో ఉన్నారు ఆయన చేతగాని వాడు అందుకొరకే మరణించాడని అని చెప్పి అంటారు. అది ఆయన చేతగాని తనం వలన మరణించలేదు, మరణించాలని వచ్చాడు ఆయన. ఆయన మరణానికి గల కారణం ఎందుకంటే ఆయన మరణించడం ద్వారా మన పాపాలకు పరిహారము ఆయన రక్తము చిందించడం ద్వారా కలుగుతున్నది. బైబిల్లో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మార్గంలో కూడా రక్తము చిందింపబడాలి అనే ఒక దృక్పథం, తలంపు ప్రతి ఒక్కొక్కరికి ఉన్నది. దాని యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆ మాటను మనం వింటున్నాము. ఆ నిత్యులకు తండ్రి, ఈ నిత్యులకు తండ్రి అనే ఒక మాటకు అర్థం ఏమిటంటే నీ యొక్క భవిష్యత్తు మీద ఆయన తండ్రి ఉన్నాడు కనుక నీవు ఆయన కుమారుడివి, కుమార్తెవైతే దానిపైన ఆయనకు అధికారం కలదు. మా నాన్నగారికి ఆస్తి అంతన మీద ఆయనకు అధికారం కలదు. ఒకటి గమనించండి, రేపు ఉదయం 4 గంటలకి నుంచి 5 గంటల్లో కూడా మీ విన్నపాల కొరకు ప్రార్థించండి. మీ భారం గురించి ప్రభు చెంత ప్రార్థించండి. దేని కొరకు మీరు ఇన్నాళ్ళు మీరు మొర్ర పెడుతున్నారో అది ప్రభు సన్నిధిలో మీ కన్నీళ్లు కార్చి మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మెలకు కలిగి ఉండడానికి ప్రయత్నించండి. వేకువనే నేను వెతుకుతును అని చెప్పే దావీదంటాడు. ఈ భూమి అది దాని యొక్క దాని మీద వెలుగు ప్రకాశించక ముందు, సూర్యుడు ఉదయించక ముందు నీవు లేచి ఆ దినాన్ని నువ్వు ప్రారంభించడానికి నువ్వు ప్రయత్నిస్తే అదొక గొప్ప భాగ్యం. ఈ సంవత్సరం అనేక మంది అనేక తీర్మానాలు తీసుకున్నారు. యిర్మీయా గ్రంథకర్త విలాప వాక్యాలు అంటాడు, ప్రతి దినము ఆయన కృప ఉదయం అంట, ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది నీ భక్తుడు అంటాడు. అది ప్రతిరోజు ప్రతి ఉదయం మనకి ఇష్టమన్నా లేకపోయినా, మనకి కష్టమన్నా కష్టం లేకపోయినా, ఆరోగ్యమన్నా అనారోగ్యత ఉన్నా సూర్యుడు ఉదయిస్తాడు. అది వెలుతురు ప్రకాశిస్తుంది. ఆ వెలుతురు ప్రకాశించి ఆ దినమును ప్రారంభిస్తుంది. సూర్యుడు అస్తమించాడంటే దానికి ఒక మనకున్న హామీ ఏమిటంటే అతడు మరలా తిరిగి ఉదయిస్తాడు సూర్యుడు అని చెప్పి మనకు బాగుగా తెలుసు. అది
ఒక భూమి, ఈ భూమి ఒక్కసారి ఇలా తిరిగితే అది 24 గంటలు. ఇదే భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగితే అది 1 సంవత్సరం. ఎటువంటి అవాంతరాలు లేకుండా నిన్ను కాపాడి, మనల్ని కాపాడి ప్రభు జరిగించాడు. భవిష్యత్తు నున్నది ఆయన కాలచక్రములో ఆయన నియమించి పెట్టి ఉన్నాడే, కానీ దానిపైన ఆయన తండ్రి ఉన్నాడని మీకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రాబో దినముల గురించి నీకు నమ్మిక కలిగి ఉన్నది, నీకు నమ్మకం ఉన్నది. ఇది ఎలా తర్జుమా చేయాలంటే నీకు నిరీక్షణ ఉన్నది అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ నిరీక్షణకు ఆధారము, నీ నిరీక్షణ సజీవుడని యేసు క్రీస్తు ప్రభు మీద ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యులున్నారు, యేసు ప్రభు మరణించి ఆయన తిరిగి లేచాడన్న సంగతి వారి కొంత వినబడ్డది, కానీ వారిలో భయం ఉంది, వారిలో పిరికితనం ఉండింది. నా కుమారుని ఒక ప్రశ్న అడిగాను, భయం లేదన్నాడు. మరొకసారి అడిగాను, భయపడుతున్నావా అంటే, అవును కొంచెం భయం ఉన్నదని అన్నాడు వాడు. వానికి ఆ భయం ఉన్నదని ఒప్పుకున్నప్పుడు వానికి భయం పోవడానికి ప్రారంభిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో దాదాపు 365 సార్లు భయపడవద్దని అది లిఖితం చేయబడ్డది. దేవుడు బాగుందువుగాక అని ఆయన చెప్పవచ్చు, నువ్వు భయపడకుండా ఉందువుగాక అని చెప్పవచ్చు ఆయన, అలా చేయగలడు ఆయన వల్ల. అయితే నువ్వు భయపడవద్దు అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే భయపడకుండా ఉండేది అది నీ చేతిలో ఉన్నది. భయపడకుండా ఉండడం, విశ్వసించడం అది ఏమిటంటే ఆయన యొక్క సామర్థ్యతను నువ్వు నమ్మడం. ఆయన సర్వసమర్థుడు అని చెప్పి నీ హృదయంలో ఒక నమ్మకం కలగడం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువయ్యున్నదని చెప్పి హెబ్రీ గ్రంథకర్త 11లో మనకు లిఖితం చేశాడు. విశ్వాసం అనేదంట అదృశ్యమైనవి ఉన్నవనుటకు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటది. మనం నిరీక్షిస్తాము. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? ఏదో ఒక మంచి జరుగుతుందని చెప్పి ఒక ఆశ. ఆ నిరీక్షణ ఏమిటంటే, నిరీక్షణతో పాటు జతగా చేరి వచ్చేది ఏమిటంటే వేచి ఉండడం. ఒక మనుషుని నిరీక్షిస్తున్నాడంటే వెయిట్ చేస్తాడు. ఒక మనుషుడు నిరీక్షిస్తున్నాడంటే, ఒక వ్యక్తి నిరీక్షిస్తున్నాడంటే నిరీక్షణ ఫలభరితం అవ్వాలని ఎదురు చూస్తాడు. వాక్యం అంటున్నది విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటది. ఇది చాలా విచిత్రమైన ఒక మాట. అది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. దేనినో మనం నిరీక్షిస్తున్నాము, మన వ్యాపారం, మన కుటుంబం, మన ఆరోగ్యం, నీ తల్లి బాగలేదేమో, నీ ఇల్లు ఎక్కడో చక్కబడలేదేమో, నీకు ఆర్థిక ఇబ్బంది నిన్ను వేధిస్తూ విసిగిస్తుందేమో, నీ వ్యాపారం ఇంకా ఫలభరితం కాలేదేమో, నీ చేతిలో నెల ముగించేలో కూడా చేతిలో డబ్బు నిలవడం లేదేమో, నీకు సరైన ఉద్యోగం లేదేమో, నువ్వు దేని గురించో ఆశిస్తూ నిరీక్షిస్తూ ఒక ఐఏఎస్ పరీక్ష రాయాలని చెప్పి ఆశిస్తున్నావేమో. నిరీక్షణకి నాంది పలికేది ఆశ, అయితే విశ్వాసానికి నాంది పలికేది నిరీక్షణ. ఆశ అందరికీ ఉంటుంది, అయితే భక్తుడు అంటాడు మన ఆశ అంట, మన కోరికలంట యేసు ప్రభులో అది పరిపక్వం చేయబడి అంట. అందుకొరకే ప్రభు అంటారు, మీరు నాయందును నా మాటలు మీయందును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అయితే ఆయనలో ఉన్నవాని యొక్క ప్రార్థన బహు విచిత్రంగా ఉంటుంది, విడ్డూరంగా ఉంటుంది. పలుమార్లు చెప్పాము, ఏమన్నామంటే భక్తునికి, ఒక విశ్వాసికి అద్భుతం అవసరం లేదు. ఒక విశ్వాసికి అద్భుతం అవసరం లేదు, ఎందుకంటే ఆ మనిషి యొక్క విశ్వాసం ఒక అద్భుతం మీద ఆధారపడి లేదు, ఉండదు. కారణం అది ప్రభువు మీద ఆధారపడి ఉంటుంది. ఒక అద్భుతం మీద ఆధారపడ్డ ఒక బ్రతుకు, ఒక ఆశ, అది అద్భుతం జరిగేంత వరకు ఉంటుంది. ప్రభువు మీద మనసు లగ్నం చేసినప్పుడు, ఆయన మీద మనసు పెట్టినప్పుడు
ఆ ఒక ఆశ అది నిరీక్షణగా మారి నిరీక్షణ విశ్వాసంగా మారుతుంది. మనం దేని గురించి విశ్వసిస్తున్నాము? ఒక కార్యం జరగాలని విశ్వసిస్తామా? ఎందుకు ప్రార్థించాలి? యేసు ప్రభు అద్భుతాలు చేయువాడు మాత్రమే కాదు, యేసు ప్రభు నీ రోగమును నయం చేయువాడు మాత్రమే కాదు, కొన్ని మార్లు అది కూడా చేయకపోవచ్చు ఆయన. అయితే ఆయన నీ కంఠంలో ప్రాణం ఉండగానే నీ జీవితాన్ని మరలా పరలోకానికి వారసత్వం కలుగు చేయడానికి, మనం పోగొట్టుకున్న దానిని మరల పొందడానికి, మనకు మార్గం సరళం చేయడానికి ఆయనే దిగి వచ్చాడు. అయ్యా, నీ ప్రేమైన బిడ్డలను పరీక్షలకు సిద్ధపడిచిన బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలకి మంచి విజయాన్ని జ్ఞానాన్ని దయచేయండి, మంచి విజయము దయచేయండి ఆయన, కష్టపడి చదవగలిగే మనస్సును బుద్ధిని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. ప్రతి విషయంలో మీలో ముందుగా ఉండాలి. రెండవది చదువులోను, చదువు సంబంధించిన విషయాల్లో బిడ్డలు ముందుండాలి నాయన. ఈ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. పరీక్షలకు పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి, పై చదువులకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఆశీర్వదించండి. ఒకవేళ రాసి ఉంటే పరీక్షలలో ఆ మంచి ఎదురు చూచే విషయంలో మంచి జరుగునట్లుగా బిడ్డలను దీవించు నాయన. Yes, my Lord. దయగలిగిన ప్రభువా, ఏ ప్రయత్నాలు బిడ్డలు కొందరున్నారో ఆ ప్రయత్నాలు మీ తోడని దయచేయండి. అది కోర్టు విషయం కానివ్వండి, అది ఇంటి విషయమై కానివ్వండి తండ్రి, అది ఏ కోణంలో ఉన్న సమస్య అయినను అయ్యా, అది సంఘ విషయమైనటువంటి ఒక భారమైనను ఈవేళ కట్టెలు విప్పమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన, మా సార్వత్రిక సంఘమును కూడా దీవించండి. ఆయా సంఘాన్ని సూచిస్తూ వచ్చినటువంటి ప్రియ బిడ్డలను, మీ పరిచారకులను, అట్లు మీరు ఆలయాన్ని నడిపిస్తున్న గురువుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి. Yes, my Lord. Thank you, Father. Thank you, Lord. Amen. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరము చేయకలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపై ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనసుకులై ప్రభుని కోరాలి. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనూర్చి సిలువ మోసిన ప్రేమ. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనూర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమూర్చి తిరిగి లే